నిన్న జరిగిన తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపాడు. దేశంలో ఎవరు చేయనటువంటి విధంగా డబ్బులు పంచకుండా ఎవరిని ప్రలోభాలకి గురి చేయకుండా ఎక్కడ గొడవలు కూడా జరగకుండా కేవలం తన పరిపాలనతో తను ప్రజలకు చేసిన సంక్షేమంతో తన పదకాలతో ప్రజల మనసు గెలుచుకున్నారు అండ్ గెలవబోతున్నారు ఎంపీ క్యాండిడేట్ అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు బీజేపీ టీడీపీ చేస్తున్న గగ్గోలు గాని ఈ బురద చెల్లింపు కార్యక్రమం చూస్తూనే వాళ్ళు ఓడిపోతారన్న విషయం వాళ్ళు చెప్పకనే చెప్తున్నారనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడు తాను ఓడిపోతానన్న తనకు నష్టం జరుగుతుందన్న ఒక కొత్త డ్రామాకి చంద్రబాబు నాయుడు తెరలేపుతారు. గతంలో 2019 ఎన్నికల్లో ఈవీఎంల వల్ల గెలిచామని ఏడ్చారు, మన లోకల్ బాడీస్ లో బెదిరింపుల వల్ల గెలిచామని ఏడ్చారు, ఈ రోజు దొంగ ఓట్ల వల్ల గెలవబోతున్నామని ఏడుస్తున్నారు. అంటే సాకులకి మరో పేరు చేతగానితనం. ఈ చేత చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ వల్ల ఈరోజు ఒక చేతగాని వాడిగా మిగిలిపోయి క్యాడర్ కూడా నమ్మే పరిస్థితి లేక ప్రజలు కూడా చీకొట్టారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో గాని మున్సిపల్ ఎన్నికల్లో గాని ప్రజలు వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఇచ్చిన తీర్పును చూసి మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్నికల్ని కూడా బాయ్కాట్ చేసిన చంద్రబాబు నాయుడు ఎంత చేతగాని వాడో వాళ్ళ క్యాడరే అర్థం చేసుకుంది. కాబట్టి ఈ రోజు ఎంపీ ఎన్నికల్లో వాళ్ళకి ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి మనం కళ్లారా చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఎవరి మీదో బురద జల్లాలని దొంగ ఓట్లు వేస్తున్నారని అటు పిఎల్ఆర్ గారి మరి కన్వెన్షన్ సెంటర్ దగ్గరికి వెళ్ళటం లేదా రోడ్ల మీద ఎక్కడికో వెళ్తున్న బస్సుల్ని ఆపి గగ్గోలు చేస్తున్నారు గాని ఈరోజు ఎన్నికలు జరుగుతున్న బూత్ లో మీ ఏజెంట్లు లేదా? మీ ఏజెంట్లు ఉంటే అక్కడ దొంగ ఓటు వేసేదానికి వచ్చిన వాళ్ళు ఎందుకు పట్టుకోలేదని నేను అడుగుతున్నాను. అంటే రోడ్డు మీద ఆల్రెడీ మీరు ఒక డ్రామా క్రియేట్ చేసుకుని మీ అనుకూల మీడియాతో ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రతిష్టలు తగ్గించాలి, అలాగే జిల్లా పెద్ద పెద్దిరెడ్డి గారి మీద మీ యొక్క కక్ష సాధింపు తీర్చుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు 7 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుంటే ఒక్క తిరుపతిలో మాత్రమే ఎందుకు దొంగ ఓట్లున్నాయని మీరు హడావిడి చేశారు? అంటే అక్కడ మీడియా ఉంది, ఆ మీడియాను పెట్టుకుని మీరు ఆల్రెడీ ఒక ప్లాన్ ప్రకారం కొంతమందిని సెటప్ చేసుకుని వాళ్లతో మాట్లాడిచ్చారు గాని నిజంగా దొంగ ఓట్లు వేస్తే ఎందుకు పోలింగ్ బూత్ లోపల మీరు పట్టుకోలేదని నేను అడుగుతున్నాను. ఈ రోజు దొంగ ఓట్లు వేసుకోవాల్సిన కర్మ వైఎస్ఆర్సీపీకి గాని జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేది ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న పిల్లోడికి కూడా తెలుసు. ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా దేశంలో ఈరోజు బెస్ట్ సీఎం గా ప్రజలకి సేవలు అందించి మరి ప్రజలకి వ్యాక్సినేషన్ గాని కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం గురించి ఆయన తీసుకున్న కేర్ గాని ప్రజలందరూ గుర్తించారు. అలాగే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి పోయినా తాను సమర్థవంతంగా పరిపాలించి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాన్ని అందించి వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ల పిల్లలకు ఒక మంచి భవిష్యత్ ఇచ్చి వాళ్ళకి ఆరోగ్యకరమైన ఒక ఫుడ్ స్కూల్స్ లో ఇవ్వటం మనం అందరం కూడా కల్లారా చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా గెలిచే సీట్లకి దొంగ ఓట్లు వేసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేది తెలుసుకున్నారు ప్రజలు. మీరు ఎంత చేసినా మీరు దిగజారిపోతారే తప్ప ఇక్కడ మా ప్రతిష్ట దిగజారేది అనేది లేదు. రెండో విషయం, ఈరోజు వీరప్పన్ అని చెప్పి పెద్దిరెడ్డి గారిని మాట్లాడటం అనేది చాలా తప్పు. ఎందుకంటే గతంలో వీరప్పన్ని మీరెవరో గుర్తించారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముడు కిషోర్ గారిని, ఆ వీరప్పన్ గురించి ఎన్ని మాట్లాడారు, ఆ వీరప్పన్ని మళ్లీ మీ పార్టీలోకి ఎలా చేర్చుకున్నారు, ఇప్పుడు ఆ వీరప్పన్ని ఎలా మరి తిరుపతి ఎన్నికల్లో ఇన్ఛార్జ్కి పెట్టుకున్నారో సిగ్గులేని మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. అలాంటి మీరు పెద్దిరెడ్డి గారిని వీరప్పని అనటం అనేది కరెక్ట్ కాదు. మీరు దీనికి తగిన మూల్యం కూడా చెల్లిస్తారని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఒక చిన్న వయసైనా పెద్ద మనసుతో ప్రజల్ని అభిమానంతో చూస్తూ వారి కష్టాలని తెలుసుకుని అవి తీర్చడమే కాకుండా ఒక జెన్యున్ ఎన్నికల్ని ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం. అసలు ఈ రాజకీయాల్ని భ్రష్ పట్టించింది చంద్రబాబు నాయుడు. ఎలా ప్రజలకి డబ్బులు ఇచ్చి మభ్య పెట్టాలి, ఎలా పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని ఎత్తుకొని పోయి క్యాంపులు పెట్టి తన సొంత మామనే ఏ విధంగా వెన్నుపోటు పొడిచి చెప్పులేశాడో మనం చూసాం. అలాగే బ్రీఫ్డ్ మీ అంటూ ఎలా దొరికిపోయాడో మనం చూసాం. ఇలా రాజకీయాల్ని డబ్బుతో మందుతో బెదిరింపులతో ప్రలోభాలతో మభ్యపెట్టి
ఈరోజు భ్రష్ట్ పట్టించిన చంద్రబాబు నాయుడికి బాపూజీ గారి ఆశయాలకు అనుగుణంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు డబ్బులు పంచకుండా మద్యం పంచకుండా ఈ రోజు ఎవర్ని ప్రలోభ పెట్టకుండా ఎక్కడ ఒక చిన్న గొడవ కూడా జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించి ప్రజన మన్నన్లు పొంది వన్ సైడ్ గా వెళ్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు జగనన్నని అభిమానించి మనం అందరం చూస్తున్నాం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తెలుసుకోండి అచ్చం నాయుడు చెప్పినట్టు 17 దాటేసింది ఇక మీ పార్టీ లేదు తొక్క లేదు ఈ రాష్ట్రంలో ఒకే జెండా అది వైఎస్ఆర్సీపీ జెండా ఒకే అజెండా అది జగన్ మోహన్ రెడ్డి గారి అజెండా జై జగన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।